మీరు ఇప్పుడు చేసిన మూవీలో ఈ స్క్రిప్ట్ తీసుకొని నేను తప్పు పని చేశాను అని ఎప్పుడైనా అనిపించిందా ఎప్పుడు అనిపించలేదండి ఎందుకంటే మూవీ రిలీజ్ అయిన ఒక టూ డేస్ కి రివ్యూ ఇవ్వాలి మూవీ రిలీజ్ అయిన రివ్యూ ఇవ్వకూడదని అనే ఒక స్టేట్మెంట్ అనేది వాళ్ళు పాస్ ఇది మనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కావాలంటారా అవసరం లేదంటారా డెఫినెట్లీ వస్తే బాగుంటుంది వస్తే బాగుంటుంది వైస్ వర్స రెండు రెండు కాయిన్ హ్యాస్ టూ ఫేసెస్ అన్నట్టు దానికి రెండు సైడ్స్ ఉంది రీ రిలీజ్ అనేది వీక్ డేస్ లో పెట్టండి వీకెండ్స్ లో కాకుండా అని ఎవరు సోహిల్ గారు ఎవరు చెప్పినట్టున్నారు సంథింగ్ కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్ సో అది ఇంప్లిమెంట్ చేయాలంటారా డెఫినెట్లీ చేయాలి ఎందుకంటే బాయ్స్ అయితే డబ్బులు అడుగుతారు ఒక మంచి ఫేమ్ రావాలి కానీ ఒక మంచి రోల్ రావడానికి డబ్బులు అడుగుతారు అదే అమ్మాయిలు అయితే కమిట్మెంట్స్ అడుగుతారని ఇది ఇప్పటికీ నడుస్తుంది అంటారా ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలు జరుగుతున్నాయి కొంత వందల మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు మేబీ కొంతమంది అడుగుండొచ్చు శశివత్ అనే ఏప్రిల్ నైన్టీన్త్ రిలీజ్ సో దాని గురించి ఏమైనా చెప్తారా ఫోన్ లేదు వాట్సప్ లేదు మెసేజ్లు లేవు ఎట్లా ప్రేమించుకునేవారు అదొకటి నాకు లైన్ చాలా బాగా నచ్చింది ప్లస్ ఫోర్టీన్ ఇయర్స్ ట్రావెల్ ఉంటుంది ఈ కథలో హలో గైస్ వెల్కమ్ టు డ్రీమ్ మీడియా పర్సెంట్ మనం రక్షిత్ గారితో ఉన్నాం పలాసా ఫేమ్ రక్షి రక్షిత్ గారితో ఉన్నాం సో నెక్స్ట్ ఏప్రిల్ నైన్తీన్త్న శశివధనే అనే మూవీ రిలీజ్ అవుతుంది ఒకసారి మనం రక్షిత్ గార్తో మాట్లాడు మాట్లాడదాం హలో బ్రో హాయ్ అండి బాగున్నారా బాగున్నా బ్రో శశివధనే ఏప్రిల్ నైన్టీన్త్న రిలీజ్ సో దాని గురించి ఏమైనా చెప్తారా ఏదైనా మంచిది ఎందుకు ఆ స్క్రిప్ట్ చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు మీరు చాలా చక్కటి లవ్ స్టోరీ ముందుగా ప్లస్ అమలాపురం ఆ ఏరియాలో జరిగే ఒక రూరల్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ నైన్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో ఎట్లా అయితే ఇది ఉందో దాంట్లో చేసిన లవ్ స్టోరీ అంటే ప్యూర్ కైండ్ ఆఫ్ ప్రేమ కథలు ఉంటాయి ఫోన్ లేదు వాట్సప్ లేదు మెసేజ్లు లేవు ఎట్లా ప్రేమించుకునేవారు అదొకటి నాకు లైన్ చాలా బాగా నచ్చింది ప్లస్ ఫోర్టీన్ ఇయర్స్ ట్రావెల్ ఉంటుంది ఈ కథలో యా ట్రావెల్ లో ఏంటి అనేది నన్ను చాలా ఎక్సైట్ చేసింది లైక్ పలాసాలో నాలుగు వేరియేషన్స్ ఎట్లా ఉంటాయో శిశివోధనలో కూడా రెండు వేరియేషన్స్ లో కనబడతానే ఇప్పుడు నాకు ఫస్ట్ ఒక మీతో మాట్లాడడానికి కొంచెం క్యూరియాసిటీ వచ్చింది ఏంటంటే ఫస్ట్ మీరు ఇండస్ట్రీ నుంచి వచ్చారు కదా ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా తెలుసా బ్రో మీకు లేదు ఓన్లీ సోలోగా వచ్చారు అవును అంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటేనే కదా ఏదన్నా ఇప్పుడు ప్రెసెంట్ ఏదన్నా నడిచేది తెలిసిన వాళ్ళు అంటే గాడ్ ఫాదర్ లాగో నాకు బ్యాక్ బోన్ లాగో సపోర్ట్ లాగో ఎవరు లేరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయాలే భారద్వాజ్ గారు గాని మారుతి గారు గాని అట్లా మనం ఒక్కొక్క సినిమా చేసే కొద్దీ అయ్యే పరిచయాలే తప్పితే నాకు సపోర్ట్ గా ఇండస్ట్రీలో ఎవరు లేరు ఇప్పుడు బేసికలీ అవును విజయవాడ ఓకే ఇది నేను మీ గురించి విన్నది ఏంటంటే విజయవాడలో మీకు మంచి ఆస్తులు ఉన్నాయని అమరావతి సైడ్ మంచి భూములు ఉన్నాయో లేవండి అమరావతి సైడ్ ఏమీ లేవు ఫస్ట్ చిన్నప్పటి నుంచి బిజినెస్ ఫ్యామిలీ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు మేజర్ గా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు బ్రో మీకు మేజర్ గా హెల్ప్ చేయటం అంటే ఒక అంటే మీరు కొత్తగా ఇండస్ట్రీ అనేది మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు అన్నారు సో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక సపోర్టివ్ అదే నువ్వు ఇలా కాదు ఇలా చేయి ఇలా చేస్తే నీకు మంచి పేరు ఈ స్క్రిప్ట్ ఇలా తీసుకో ఒక గైడెన్స్ లాగా ఉండేది అక్కడ ఇండస్ట్రీ వచ్చిందో మీకు ఎవరు చేశారు ఇలా మేజర్గా నా బ్యాక్ బోను నా సపోర్టు వచ్చేసి అంతా మా ఫాదరే ఆయనే చెప్పేవారు ఎట్లా ఏంటి అనేది ప్లస్ ఫస్ట్ మూవీ నాది లండన్ బాబులు గైడ్ చేసింది అయితే మారుతి గారు మారుతి గారు ప్రొడక్షన్లోనే జరిగింది ఆ సినిమా దాని తర్వాత భరద్వాజ్ గారు వీళ్ళిద్దరూ డెఫినెట్లీ నా సపోర్ట్ అని చెప్పలేను కానీ ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ కానీ ఎట్లా ఏంటి అనేది గైడ్ చేశారు ఎలా వచ్చిందో లండన్ మూవీ మీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ స్క్రిప్ట్ అనేది లండన్ బాబులు వచ్చేసి ఆండవాన్ కట్లయి రీమేక్ విజయ్ సేతుపతి గారి మూవీ ఒక సినిమాతో ఒక సినిమా చేద్దాము అనుకున్నప్పుడు రకరకాల దీంట్లో ఈ సినిమాతో వస్తే బాగుంటుంది అని అనిపించి ఆ రీమేక్ రైట్స్ తీసుకుని మారుతి గారు ప్రొడ్యూస్ చేశారు ఆ మూవీ మీకు ఎవరు స్క్రిప్ట్ అనేది ఎవరు ఇదే ఇదే తీసుకొని అంటే మీకు ఫస్ట్ మూవీ ఇస్తే క్రియల్ మూవీ ఎవరికైనా సరే అదే స్క్రిప్ట్ ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలనిపించింది అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్టు రెగ్యులర్గా ఎవరైనా ఫస్ట్ సినిమా అంటే ఒక లవ్ స్టోరీతోనో నాలుగు ఫైట్లు రెండు పాటలతో అట్లా చేస్తారు కదా అట్లా కాకుండా ఒక కాన్సెప్ట్ బేస్ మీద ఒక కథా బలం ఉన్న కథలు చేద్దాం అనుకున్న ఉద్దేశంతో లండన్ బాబులు తీయడం జరిగింది దాని తర్వాత సైమల్టైనియస్ గా తీసిన పలాసాతో చాలా మంచి పేరు వచ్చింది కథగా దానికి చాలా క్రిటికల్లీ క్లైమ్డ్ మూవీ అది దాని తర్వాత నేను చేసిన నరకాసుర గాని ఆ ఆ ఆ క్యాన్వాస్ ఆఫ్ ద మూవీకి చాలా మంచి పేరు వచ్చింది సో నేను చేసే ప్రతి కథలోనూ కమర్షియాలిటీ కాకుండా కథ స్ట్రాంగ్ గా ఉండేటట్టు చూసుకుంటా దాని తర్వాత కమర్షియాలిటీ పలాసా చూసుకుంటే కథ బాగుంటుంది దాంతో పాటే ఉన్నాయి ఫైట్లు ఉన్నాయి కమర్షియాలిటీ అంతా ఉంది యాస్ బాగుంది అతల మన శ్రీకాకుళం యాస్ ఉంటుంది సినిమాలో పలాసా ప్రాంతంలో జరిగే సినిమా లాగానే చేసాం కాబట్టి సో శ్రీకాకుళం యాస ఇప్పుడు మీకు హీరో అయిన తర్వాత మీకు తగిలిన ఒక దెబ్బ అనేది ఏం చెప్తారు ఎవరికైనా పాజిటివ్స్ ఉంటే నెగిటివ్ ఉంటాయి నెగిటివ్స్ లో మీకు మంచి తగిలిన నెగిటివ్ అంటే ఏమీ లేదండి అసలు ఏమి నెగిటివ్ అంటే లేదు మొత్తం పాజిటివ్ అసలు సరే పాజిటివ్ ఏం జరిగింది మీకు ఏది హీరో అయిన తర్వాత పాజిటివ్ అంటే హీరో అవటమే పాజిటివ్ కదండి కొన్ని కోట్ల మందిలో కొంతమందికే దక్కే ఛాన్స్ ఇది అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి నేను సినిమాలు చేయగలుగుతున్నాను అంటే దట్స్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ పాజిటివ్ థింగ్ సో డెఫినెట్లీ నెగిటివ్ ఉన్నా కానీ మనం అది పాజిటివ్ అనుకుని ఉండాలి ఉండాలంటే ఇప్పుడు బిజినెస్ అన్నారు బిజినెస్ ఫ్యామిలీ అనే కదా బేసికలీ ఏ బిజినెస్ చేస్తారు బ్రో మీరు ఏదండి ఏ బిజినెస్ లో ఉన్నారు ప్రెజెంట్ స్వీట్స్ అండ్ స్వీట్ మ్యాజిక్ మీకు ఐడియా లేదా విజయవాడలో ఉన్నా అన్నారు స్వీట్ మ్యాజిక్ ఎందుకు తెలియదు ఎవరికి తెలియదు స్వీట్ మ్యాజిక్ మాది ఓకే మొత్తం చట్నీస్ అది కూడా మీదే అది మా పెద్ద ఓకే అది ఫ్యామిలీ బిజినెస్ అది ఫ్యామిలీ బిజినెస్ ఓకే ఓకే స్వీట్ మ్యాజిక్ అంటే ఉంది గుడి గుడి రోడ్ లో ఫ్లైఓవర్ దగ్గర చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు నచ్చిన ఒక హీరో అంటే ఇన్స్పిరేషన్ హీరో అంటే మీకు ఎవరు చెప్తారు ఇన్స్పిరేషన్ అంటే అంటే ఎవరు ఒక ఇన్స్పిరేషన్ ఉన్నది మూవీ ఇండస్ట్రీకి ఇన్స్పిరేషనల్ హీరో అంటే ఎవరు అని ఎవరు లేరండి అట్లా చిన్నప్పటి నుంచి సినిమాలే ప్రపంచం మన విజయవాడలో అంటే సినిమాకి వెళ్ళాలి లేదంటే రెస్టారెంట్ కి వెళ్ళాలి బయటికి వెళ్ళటం అంటే సో ఈవెన్ చిన్నప్పటి నుంచి ప్రతి వారం సినిమాకి వెళ్ళడం అలవాటు అలాగే చిరంజీవి గారంటే ఇష్టం బాలకృష్ణ గారంటే ఇష్టం కమల్ హాసన్ గారు చాలా అంటే ఆయన చేసే క్యారెక్టర్స్ ఉండే వేరియేషన్స్ అవి నాకు చాలా ఇష్టం వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ డెఫినెట్లీ కమల్ హాసన్ గారు కమల్ హాసన్ కమల్ హాసన్ గారితో ఏం నచ్చింది మీకు అంటే ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ సినిమాకి ఆయన ఇచ్చే వేరియేషను ఆ క్యారెక్టర్ని ఆయన పట్టుకునే విధానము చాలా బాగుంటుంది చిరంజీవి గారిలో మీకు నచ్చిన అంశం అంటే కామెడీ టైమింగ్ బ్రహ్మాండం కామెడీ టైమింగ్ డాన్స్ లో గ్రేస్ నేను చెప్పేది మీలో ఒక ఒక థింగ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఈ థింగ్ మార్చుకుంటే కొంచెం బాగుండేది అని అని అనిపించిన సిచ్యువేషన్ ఏంటిది అంటే నాకు బేసిక్ గా చిన్నప్పటి నుంచి చాలా మొహం ఆటం అండి ఆ మొహం ఆటాన్ని వదిలి ముందుకి రావాలి అని అనుకుంటా ఉంటాను అది ఈవెన్చువల్లీ చేస్తూ ఉంటాను అది ఇప్పుడు మీ మీరు తీసుకున్న స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా అవన్నీ కొత్త స్క్రిప్ట్సే కదా అన్ని ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ మీరు ఇప్పుడు చేసిన మూవీలో ఈ స్క్రిప్ట్ తీసుకొని నేను తప్పు పని చేశాను అని ఎప్పుడైనా అనిపించిందా ఎప్పుడు అనిపించలేదండి ఎందుకంటే రిజల్ట్స్ బాగానే వచ్చినాయి క్రిటికల్లీ ఎక్లెయిమ్ బాగుంది ఈవెన్ పలాసాకి చాలా మంచి ఎందుకంటే నలుగురు నేను చేసిన కొత్త డైరెక్టర్లే కొత్త సబ్జెక్టులు డెఫినెట్గా గా జనాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వరల్డ్ వైడ్ గా సినిమా అంతా ఒక దాంట్లోకి వచ్చేసింది ఏ భాష అయినా సరే అవును సో కంటెంట్ నే ఎక్కువ ఇష్టపడుతున్నారు సో ఆ కంటెంట్ ని బాగా ప్రజెంట్ చేద్దాం ఆలోచనతోనే డిఫరెంట్ కథలతో అందరు ముందుకొద్దామని చేసిన ప్రయత్నం అది ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన హీరోస్ కి ఇంపాక్ట్ ఏమైనా తగ్గిద్దంటారా మూవీస్ లో అంటే ఒక పర్సన్ టైం కేటాయించి థియేటర్కి వెళ్ళాలంటే మినిమం వన్ అవర్ అన్న పట్టిద్ద త్రీ అవర్స్ అక్కడ కూర్చోవాలి మూవీ అయ్యేదట్టు చూసుకోవాలి అదే ఓటీటీ తీసుకుంటే ఒక సింగిల్ ఒక వెయ్యి రూపాయలు పడితే త్రీ ఫోర్ స్క్రీన్స్ వస్తున్నాయి ముగ్గురు చూడొచ్చు ఇంట్లో ఓన్ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు సరదాగా సో దానికి దీనికి కొత్తకి వచ్చిన హీరోస్ లో ఏదైనా ఇంపాక్ట్ ఉందంటారా కొత్తగా వచ్చిన హీరోస్ కాదండి టోటల్గా ఫిలిం ఇండస్ట్రీకే ఎఫెక్ట్ అది ఓటీటీ అనేది ఎందుకంటే సినిమా బాగుంటేనే వెళ్దాము నలుగురు బాగుందంటేనే వెళ్దాం అనే లోకి వచ్చేసారు ఆడియన్స్ ఇవాళ థియేటర్కి ఎందుకంటే వారం రెండు వారాల్లో సినిమా వచ్చేస్తుంది ఓటీటీలోకి సో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూస్తేనే ఆ అనుభూతి కలిగించే సినిమాలకే వెళ్దాం అనుకుంటున్నారు సో థియేటర్కి రప్పించాలంటే డెఫినెట్లీ సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలి ఆ బిగ్గర్ దాన్ ఇది చూపించగలగాలి అప్పుడు థియేటర్కి వస్తారు సో మనమే జాగ్రత్తగా సినిమాలు చేసేటప్పుడే జాగ్రత్తగా చేయాలని నేను అనుకుంటాను ఎందుకంటే ఈజీ కాదు థియేటర్కి రప్పించడం ఆడియన్స్ని సినిమా ఇంట్లోనే చూసుకోవచ్చు కదా అనిపిస్తుంది సో దాంట్లోంచి ఆడియన్స్ని మనమే బయటికి తీసుకురావాలి బెటర్ సినిమాలు ఇచ్చి ప్లస్ రెండో రోజుకి మూడో రోజుకి ఆడియన్స్లోంచే బాగుందని వస్తే బోల్డంతమంది వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏదంటే రివ్యూస్ మూవీ రివ్యూస్ అనేది సౌత్ ఇండియాలో మలయాళి గవర్నమెంట్ సంథింగ్ గవర్నమెంట్ అనేది ఒక రూల్ పాస్ చేసింది లేకపోతే పిటిషన్ వేసారో తెలీదు మూవీ రిలీజ్ అయిన ఒక టూ డేస్ కి రివ్యూ ఇవ్వాలి మూవీ రిలీజ్ అయిన రివ్యూ ఇవ్వకూడదని అనే ఒక స్టేట్మెంట్ అనేది వాళ్ళు పాస్ చేయడం స్టేట్మెంట్ కాదు అది పిటిషన్ అనుకో పిటిషన్ వేయడం వచ్చింది త్రీ డేస్ ఫోర్ డేస్ దాకా రివ్యూ ఇవ్వకూడదని అవును అదే సేమ్ అదే ఇది మనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కావాలంటారా అవసరం లేదంటారా డెఫినెట్లీ వస్తే బాగుంటుంది వే వస్తే బాగుంటుంది వే కొన్ని సినిమాలకు డెఫినెట్ గా రివ్యూలు వర్క్ అవుతాయి ఇప్పుడు మీకు అసలు సినిమా తెలవదు ఏంటో చిన్న సినిమా అది నలుగురు బాగుందని రివ్యూ ఇస్తేనే కదా మీరు వెళ్ళేది వే పెద్ద సినిమా ఉంది యావరేజ్ గా ఉంది దాన్ని బాగాలేదు బాగాలేదు అంట మొలనే వెళ్లే వాళ్ళు కూడా వెళ్ళరు వైస్ వర్స రెండు రెండు కాయిన్ హ్యాస్ టూ ఫేసెస్ అన్నట్టు దానికి రెండు సైడ్స్ ఉంది చిన్న సినిమాలకు మంచి జరుగుతుంది కొంచెం పెద్ద సినిమాలకు నెగిటివ్ గాను జరుగుతుంది సో అది మనం జడ్జ్ చేయలేం రివ్యూస్ ఇచ్చే వాళ్ళే జాగ్రత్తగా ఇవ్వాలి రివ్యూ స్పాయిలర్స్ ఇవ్వకుండా కొంచెం వాళ్ళు కూడా రివ్యూ బాగాలేదని చెప్పి వేరే వేరే వాళ్ళతో అవ్వచ్చు డెఫినెట్లీ ఇవ్వచ్చు మనీ తీసుకుని బాగాలేదని ఇవ్వచ్చు మనీ తీసుకుని బాగుందని ఇవ్వచ్చు బోత్ సైడ్స్ ఉంటాయి మీకు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనా ఎట్లా అండి అంటే మనీ తీసుకుని మీ సినిమా బాగున్నా గానీ బాగాలేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంత బాగా లేదని నా ఏ సినిమాకి రాలేదు కాబట్టి అంత ఇబ్బంది ఏం పడలేదు నేను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీ రిలీజ్ ఉన్నాయి రీ రిలీజ్ వీకెండ్స్ రిలీజ్ చేయొద్దు ఎందుకంటే కొత్తగా వచ్చిన హీరోస్ కి చాలా ఇంపాక్ట్ పడుతుంది రీ రిలీజ్ అనేది వీక్ డేస్ లో పెట్టండి వీకెండ్స్ లో కాకుండా ఎవరు సోహిల్ గారు ఎవరు చెప్పినట్టున్నారు సంథింగ్ కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్ సో అది ఇంప్లిమెంట్ చేయాలంటారా డెఫినెట్లీ చేయాలి పెద్ద హీరోస్ కి చెప్పింది అది డెఫినెట్లీ చేయాలి ఎందుకంటే సినిమా మూడు రోజులు బిజినెస్ అయిపోయింది ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే మోస్ట్లీ కలెక్షన్ అంతా రావాలి సినిమా బ్రహ్మాండంగా ఉంది అని మౌత్ టాక్ వచ్చి జనాలు థియేటర్కి వస్తేనే వీక్ డేస్ థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి మండే నుంచి సో మీరు అన్నట్టుగా ఆ వారం ఆ సినిమాకి వెళ్లకుండా మళ్ళీ రీ రిలీజ్కి వెళ్తే వీకెండ్ డెఫినెట్లీ వచ్చే ఇన్కమ్ అనేది తగ్గుతుంది సో మీరు అన్నట్టుగా డెఫినెట్లీ వీక్ డే అనేది రీ రిలీజ్ పెట్టుకుంటే మ్యూచువల్గా థియేటర్ వాళ్ళకి బాగుంటుంది ఇట్లా కొత్తగా రిలీజ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది డెఫినెట్లీ బాగుంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి రావాలి రావాల రావాలనుకున్న ఒక యంగ్స్టర్స్ ఉన్నారో ఏదైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఒక ఒక బలంగా ఒక నాటికిపోయింది ఏంటి బాయ్స్ అయితే డబ్బులు అడుగుతారు ఒక మంచి ఫేమ్ రావాలి కానీ ఒక మంచి రోల్ రావడానికి డబ్బులు అడుగుతారు అదే అమ్మాయిలు అయితే కమిట్మెంట్స్ అడుగుతారని ఇది ఇప్పటికీ నడుస్తుంది అంటారా ఇండస్ట్రీలో జన్యున్ గా చెప్పండి ఎందుకంటే మీరు ఎటువంటి బ్యాక్ డ్రాప్ లేకుండా వచ్చారు ఇన్ని మూవీస్ సి ఇప్పుడు మీడియా హౌసెస్ ఉంటాయి మీ మీడియా హౌస్ మీ మీడియా హౌస్ లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి అది ప్రతి వాళ్ళు చేయాలని లేదు నేను చెప్పేది మీకు అర్థమైందో ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూలు అనుకోండి డబ్బులు తీసుకుంటారు కొంతమంది తీసుకోరు కొంతమంది జెన్యున్ గా చేస్తారు సో అట్లా ప్రొడ్యూసర్స్ లో కూడా కొన్ని వందల సినిమాలు జరుగుతున్నాయి కొంత వందల మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు మేబీ కొంతమంది అడుగుండొచ్చు మీరు అడిగిన క్యాస్టింగ్ కోచ్ గురించి కానీ డబ్బులు అడగటం కానీ అడుగుండొచ్చు కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు బోర్డ్లంతా సోషల్ మీడియా పెరిగిపోయింది బోర్డులంతా యాప్స్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లు పెరిగిపోయినాయి యూ హ్యావ్ టు షో కేజ్ యువర్ ఓన్ టాలెంట్ మీ టాలెంట్ మీరే రీల్స్ ద్వారా కానీ యాక్టివ్గా ఉండాలి ఇన్ఫ్లుయెన్సర్స్ బోల్డ్ అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మా కన్నా హీరోలు వీళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు ఇప్పుడు అవును సో మన టాలెంట్ని మనమే బయట పెట్టుకోవాలి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే డెఫినెట్లీ వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు నాకేంటి అనేది ఉంటుంది ఉండొచ్చు సో మన టాలెంట్ మనమే చూపించుకుని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగ అడగన్న స్టేజ్లోకి అందరూ వెళ్ళాలి వాళ్ళు అడగడం కరెక్టే అంటారా తప్పంటారా ఎవరు అడగటం ఒక ప్రొడ్యూసర్స్ అడగటం ప్రొడ్యూసర్ గానీ డైరెక్టర్ గానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు ఈవెన్ హీరోస్ కూడా అడుగుతున్నారు దేనికి కమిట్మెంట్స్ గురించి హీరోలు కమిట్మెంట్స్ అడుగుతున్నారా హీరోస్ అమ్మాయిని అడుగుతున్నారు గురించి కమిట్మెంట్ గురించి దేనికి ఆ ఆపర్చునిటీ ఇవ్వడానికి ఎవరు అడిగారు కొన్ని టాక్స్ వస్తున్నాయి ఇప్పుడు పర్టికులర్ గా వాళ్ళే అడిగారు పర్టికులర్ వీళ్ళే అడిగారు అది మేము ఓపెన్ చేయలేము మాకు కొన్ని వచ్చిన కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసింది అది ఒక్క ఆ హీరోస్ ఆ ఒక్కరిని తప్పు పట్ట తప్పు పట్టాను అసలు అలాంటి వాళ్ళు ఉన్నారంటున్నా నేను యా డెఫినెట్లీ ఎక్కడో జరిగే ఉంటుంది ఎక్కడకో జరిగే యా జరిగే ఉంటుంది అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చూడాలి కానీ హోల్ ఇండస్ట్రీగా మనం మాట్లాడకూడదు బికాస్ ఎనీ ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ కానీ ఇట్లా ఇప్పుడు బ్యాక్ డోర్ అంటారు సాఫ్ట్వేర్ లో అంటే ఏంటి బ్యాక్ బ్యాక్డోర్ అంటే మనీ తీసుకుని జాబ్ ఇప్పించారు మరి అది జరుగుతుంది కదా అవును ఇక్కడ కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు మనకు ఒకటి కావాలంటే ఒకటి ఆశపడే కూడా ఉంటాడు మనం కావాలనుకోవడం వాడికి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది దట్స్ ద ఓన్లీ థింగ్ ఓన్లీ మన ఇండస్ట్రీలో జరుగుతుంది అనేది ఏమీ లేదు ఇప్పుడు ఇది కాకుండా మన ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఇండస్ట్రీ వాళ్ళందరూ ధర్నా చేశారు ఎందుకంటే హీరోస్ అనే అందరూ టైంకి రావట్లేదు అని మూవీ స్టూడియోస్ అన్ని ఒక ఆపేశారు ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు దీనివల్ల ఒక ఈవెన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అన్నా లేట్ గా వస్తున్నారు కరెక్ట్ టైం కి రావట్లేదు అని అంటున్నారు దేనికని టైం కి రాకపోవడం వాళ్ళకి వాల్యూ పెరిగింది అంటారా ఈవెన్ ఆడియో రిలీజ్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా అంతే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వస్తారు మైక్ మాట్లాడుచుకుని వెళ్ళిపోతారు దేనికన్నా ఎవరు చాలా పెద్ద పెద్ద హీరోస్ ఇప్పుడు టైం రావట్లేదు అనుకోండి ప్రొడ్యూసర్లు ఆపారు కదా షూటింగ్ పెట్టుకోవద్దు టైంకి వచ్చి మా లాంటి కొత్త ఆర్టిస్టులు పెట్టుకోండి మేము టైం అరగంట ముందే ఉంటాం గంట ముందే ఉంటాం మేము ఇరవై నాలుగు గంటలు షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ షూట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సో డిపెండ్స్ అండి ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లే చెప్పొచ్చు సార్ మీరు గంట లేటుగా రండి ఈ లోపు వేరే షాట్ తీసుకుంటాను మీరు ఎన్నింటికి వస్తారు చెప్పండి ఆ టైంకి పెట్టుకుంటాం అది కంప్లీట్లీ ఒకసారి సినిమా షూట్కి వెళ్ళిన తర్వాత సెట్లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ డైరెక్టర్స్ హ్యాండ్లో ఉంటుంది సినిమా ఫస్ట్ షాట్ ఏం పెట్టాలి ఏం తీయాలి కంప్లీట్లీ డైరెక్టర్స్ కాల్ ప్రొడ్యూసర్స్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండి చేద్దాం అనుకుంటే ఈ టీమ్ అంతా అంత బాగా పనిచేస్తుంది ఇప్పుడు పలాసా సినిమా మా సొంత సినిమా మా ఓన్ ప్రొడక్షన్ లో తీసింది మేము దగ్గర ఉండి ఆరింటికి షార్ట్ పడాలంటే ఆరింటికి షార్ట్ పడుతుంది నాట్ నాట్ ఓన్లీ హీరోలు ఆర్టిస్ట్లే కాదు ఈవెన్ క్రూ కూడా రారు మనం వదిలేస్తే ఇప్పుడు కెమెరా ఉంది కెమెరా అరగంట లేట్గా వస్తుందండి మనం పట్టించుకోకపోతే మనం పట్టించుకుని మనం అక్కడ ఉంటే వస్తుంది టైంకి ట్రాక్ అండ్ ట్రాలీ ఉంది యూనిట్ ఉంది ఏది టైంకి రాదు మనం ఉండి ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరోనో ఎవరో ఒకళ్ళు గట్టిగా ఉండి ఆరింటికల్లా వీళ్ళు వచ్చేస్తున్నారు షార్ట్ పడాలి అంటే వస్తాయి అవన్నీ ఒకవేళ ఆర్టిస్ట్గా ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదు పెట్టుకోమాకండి ఇప్పుడు ఒకళ్ళ మూలాన్ని ఏమి సినిమా ఒక ఒకళ్ళ మూలాన్ని సినిమా ఆగిపోదు కదా చెప్పిందా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు వీళ్ళు ఎవరు టైంకి రాలేదు వీళ్ళందరూ టైముకు ముందు ఉంటారు చాలా మంది టైమ్ కు ముందే ఉంటారు టైంకు ముందు ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలో ఉంటారు ఇప్పుడు దాని తర్వాత ఒక ఈవెన్ ఒక ఫైవ్ మినిట్స్ చిన్న చిన్న ఆర్టిస్ట్ వాళ్ళు కూడా క్యారవాన్ డిమాండ్ చేస్తున్నారు అది క్యారవాన్ డిమాండ్ అనేది కరెక్టే అంటారా మీరు కరెక్ట్ అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వటం ప్రొడ్యూసర్స్ కానీ ఇది కానీ రెస్పాన్సిబిలిటీ అంటే టాయిలెట్ కానీ అట్లాంటివి ఇవ్వాలి డిమాండ్ అంటే ఇప్పుడు ఆ డిమాండ్ చేశాడు పెట్టుకోవద్దు డిమాండ్ చేసేవాడిని ఎందుకు పెట్టుకోవడం మా పలాసా సినిమా చేసామండి క్యారవాన్ అనేది వాడలేదు క్యారవాన్ వాడలేదు చేసుకుంటే సినిమా మీకు బడ్జెట్ లో అవ్వాలి జాగ్రత్తగా అవ్వాలి చేసుకోవాలి టాయిలెట్స్ పెట్టుకోండి టాయిలెట్స్ వస్తాయి క్యారవాన్ లాగానే ఒక వ్యాన్ వస్తుంది అది పెట్టుకోండి మీకు క్యారవాన్ లేకపోతే ఆర్టిస్ట్ చేయను అంటున్నాడు ఆల్టర్నేట్ చూసుకోండి అంతేంటారు ప్లస్ ఇదివరకటి రోజుల్లో క్యారవాన్స్ అసలు ఉండేవే కాదు అసలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకు చెట్టు కింద కూర్చొని హ్యాపీగా ఉండేవాళ్ళు ఫోన్లు లేవు ఇప్పుడు వచ్చి జనాలు కొంచెం నోనా ఆర్టిస్ట్ అయితే ఫోన్తో దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు అంటాం ఎగబట్టం అక్కడ క్రౌడ్ ఇది అది కొంత ఇబ్బంది ఉంది దాన్ని ఓవర్కమ్ చేయడానికి క్యారవ్యాన్లు ఇవి కావాలి కానీ లేదంటే అవసరం లేదు ఈరోజు కూడా అంటే పెరిగిన టెంపరేచర్సు ఇవన్నీ డిపెండ్స్ ఆన్ చిన్న ఆర్టిస్టులనే కాదు ఎవరికైనా సరే ఇప్పుడు అవుట్డోర్ వెళ్ళామనుకోండి అక్కడ ఏం క్యారవ్యాన్లు ఉండవు కొన్ని సినిమాలు ఉంటాయి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఎక్కడ నార్త్లు చేస్తాం ఇట్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ క్యారవెన్ సో అప్పుడు చేస్తున్నాం కదా సో అట్లాంటివి ఉంటే డెఫినెట్గా చేస్తాం చేసేవాళ్ళం అయితే లేనప్పుడు ఎప్పుడూ చేయరు ప్రతి చోట క్యార వన్ కావాలంటారు ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు ఇది పలాస మూవీ చేశారో ఆ స్క్రిప్ట్ ఎలా వచ్చింది మీ దగ్గరికి స్క్రిప్ట్ ఎలా వచ్చిందంటే కరుణకుమార్ గారు అని ఆయన ఒక షార్ట్ ఫిలిం తీసాడు రఘు గుంజే గారితో రఘు గుంజే గారు ఈ షార్ట్ ఫిలిం నేను చేశాను బాగుంది డైరెక్టర్ అని పంపిస్తే ఓకే బాగుంది బాగా టేకింగ్ అని ఉంది ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన వచ్చి కథ చెప్పాడు కరుణ్ కుమార్ గారు వేరే ఒక బ్యాంక్ రాబరీ కాదు ఇట్లా కాదు ఒక కైండ్ ఆఫ్ ఇట్లా రా మూవీ దాని కోసం చూస్తున్నాం అన్నప్పుడు ఈ కథ చెప్పి డెవలప్ చేసుకుని చేయడం జరిగింది అది కథ విన్న ఓవరాల్ గా కథ ప్రిపేర్ అయిన తర్వాత మీరు అనుకున్నారా ఇంత మ్యాసివ్ హిట్ వచ్చిందండి అని లేదనుకోలేదు అంటే మంచి సినిమా చేస్తున్నాం అన్న దీంతో మొదలు పెట్టాను తప్పితే ఆ పాటకి అంత రెస్పాన్స్ వస్తుందని కానీ సినిమాకి ఎక్స్ వస్తుందని కానీ మేము అనుకోలేదు నాకు బా నచ్చిన యాస్ బా నచ్చింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు పలసా టూ అని ఏదైనా సిరీస్ ఉందా మీ దగ్గర చేయడానికి సిరీస్ కాదు గానీ ఆర్ ప్లానింగ్ సీక్వల్ వర్క్ వర్క్ జరుగుతుందా ఎప్పుడు రిలీజ్ చేస్తారు షూట్ స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ నెక్స్ట్ ఇయర్ మేబీ నెక్స్ట్ ఇయర్ యా రిలీజ్ చేస్తారా మేబీ మోస్ట్లీ అన్ని కరెక్ట్గా జరిగితే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మీరు ఎవరితో స్టార్ మూవీ చేయాలనుకుంటున్నారా చెయ్యాలి అని అనుకుంటామండి డెఫినెట్గా మాకు బాగుంటుంది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు హీరోలను ఒక సినిమాలో చూడటం వలన ఆడియన్స్కి ఒక సినిమాకి వచ్చి చూసినందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దాన్ని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్లు కావాలి కథలు కావాలి మేము అనుకుంటాం మేము ఇంకొక హీరోతో చేయాలి ఆడతో చేయాలి కానీ కథ ప్రాపర్ కథతో వచ్చి చేయగలిగితే డెఫినెట్లీ బాగుంటుంది చేస్తున్నారుగా చాలా మంది పవన్ కళ్యాణ్ గారు చేశారు వెంకటేష్ గారు చేశారు చాలా మంది చేస్తున్నారు ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు చేశారు సో డెఫినెట్లీ అట్లాంటి కథలు రావాలి ఇంకా ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళే హీరోస్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు అన్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వాలంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ యూజ్ చేసుకుంటున్నారు మూవీస్ లో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళు ఏదైతే ఇన్స్టా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారో వాళ్ళు ఒక సంపార్ట్ కొంతమంది మూవీస్ లో కనిపిస్తున్నారు అవును కనిపిస్తుంది మిగతా ఎప్పటి నుంచో చేస్తున్న మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కమిడియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోవట్లా ఓకే సో వీళ్ళందరూ లాస్ అయిపోతున్నారని వినిపించింది టాక్ మాకు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళ దగ్గర టాలెంట్ లేదంటారు లేకపోతే వీళ్ళు కొత్తగా వచ్చిన టాలెంట్ తీసుకోవాలంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్స్ అండి అంతే హౌ పాపులర్ యు ఆర్ అండ్ నీ మౌలాన ఒక టికెట్ తెగుతుంది అనుకున్న వాళ్ళని ప్రొడ్యూసర్ క్యాష్ చేసుకోవాలనుకుంటాడు పర్ఫార్మెన్స్ ని బట్టి డైరెక్టర్ క్యాష్ చేసుకోవాలనుకుంటాడు సో మనం ప్రూవ్ చేసుకుంటా ఉండాలి ప్రతి సినిమాకి అంతే కొత్త వాళ్ళు వస్తానే ఉంటారు కొత్త వచ్చారు కదా ఎవ్రీ మూవీస్ మనం కష్టపడతానే ఉండాలి అది ఇప్పుడు మిగతా ఎప్పుడైతే క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఇంకా ఇంకా ఆపర్చునిటీస్ రావంటారా ఎందుకు రావు వస్తాయి కదా ఎందుకు వాళ్ళని తీసేసి కంప్లీట్గా వెళ్ళినా అట్లా పెట్టట్లేదు కదా వాళ్ళకి ఆపర్చునిటీస్ కావాలంటే వాళ్ళు చేస్తూ ఉండాలి చేస్తారు అట్లా ఉన్న సర్వైవ్ అవుతారు అంటే చాలా మంది ఉన్నారు అలాగా చాలా మంది ఉంటే చాలా సినిమాలు జరగాలి చాలా సినిమాలు జరగాలంటే థియేటర్కి వచ్చి జనాలు థియేటర్ లో చూడాలి సినిమాలు అప్పుడు చాలా సినిమాలు దొరికితే అందరికీ పని ఉంటుంది ఇప్పుడు ఏదైతే కోవిడ్ తర్వాత మూవీ ఇండస్ట్రీ మొత్తం సెట్ అయిందంటారా అప్పుడు చాలా మంది మూవీ రిలీజ్ చేయాలనుకో చాలా భయపడ్డారు అవును అవును ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఎందుకంటే థియేటర్కి రావాలన్నా కానీ చాలా భయపడ్డారు సో ఇప్పుడు మొత్తం సెట్ అయిందంటారా కోవిడ్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచినాయి ఇనిషియల్లీ సీట్ మధ్యలో సీట్ అవుతుంది ఆల్టర్నేట్ సీట్ దాని మూలాన అదే ఖర్చు మీకు టికెట్ కొట్టేవాడు ఖర్చు ఉంటుంది కరెంట్ అదే ఖర్చు మొత్తం అంతా ఖర్చు అదే కానీ హాఫ్ ఆక్యుపెన్సీతో రన్ చేయాలి థియేటర్స్ వాళ్ళకి కూడా చాలా కష్టం అది కానీ ఇప్పుడు ఫుల్ ఆక్యుపెన్సీ వచ్చింది జనాలు అలవాటు పడ్డారు కానీ మనం ఓటీటీలో సినిమా ఫాస్ట్గా వచ్చేయటంతో ఓటీటీలో చూసుకుందాంలే అనే యాటిట్యూడ్లో ఉంటున్నారు జనాలు థియేటర్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు మన కోవిడ్ లేదు హ్యాపీగా థియేటర్కి వెళ్తున్నారు బికాస్ ఆఫ్ ఓటీటీస్లో ఇంత ఫాస్ట్గా సినిమా రావటం థియేటర్ థియేటర్కి రావడం తగ్గింది దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అండ్ కొంత ప్రైజింగ్ మూలాన ద అమౌంట్ స్పెండింగ్ ఇప్పుడు నలుగురు వెళ్ళారు అనుకోండి టికెట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంది పార్కింగ్ ఉంది పాప్కార్న్ ఉంది సో ఇట్స్ నాట్ ఈజీ ఒక సాధారణ మనిషి రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి వెళ్ళి చూడటం అనేది ఈజీ కాదు కానీ మనం ఇచ్చే కంటెంట్ తో అది పెద్ద అమౌంట్ కాదని ప్రూవ్ చేసుకోవాలి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ కోవిడ్ కి ముందు కోవిడ్ కి తర్వాత కోవిడ్ కి ముందు ఏం జరిగిందంటే ఓటీటీస్ ఎక్కువ చూసేవాళ్ళు కాదు చూసేవాళ్ళు బట్ అంత అంతలా చూసేవాళ్ళు కదా ఏదైతే కోవిడ్ తర్వాత అనేది ఓటీటీ ఇంపాక్ట్ పెరిగింది మూవీస్కి వెళ్ళాలని ఇంపాక్ట్ తగ్గింది దాని వల్ల ఇండస్ట్రీ ఏమైనా లాస్లో ఉన్నారా అంటే ప్రొడ్యూసర్ ఏమైనా లాస్లో ఉన్నారంటారా డెఫినెట్లీ లాస్ లో ఉన్నారండి ఎందుకంటే ఓటీటీలో వివర్షిప్ పెరిగింది కోవిడ్ ముందు అసలు మనకు ఓటీటీ సగం మందికి తెలవదు పల్లెటూరులో వాళ్ళకి కానీ చాలా మందికి అసలు ఓటీటీ అంటే ఏంటో తెలవని వాళ్ళకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇన్నుంటాయా ఇట్లా ఉంటుందా అనేది తెలవదు మనకు ఓన్లీ అప్పుడు అమెజాన్ ఉంది నెట్ఫ్లిక్స్ అనేది చాలా మందికి తెలవదు కోవిడ్ ముందు ఇప్పుడు దాదాపు పది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కంటెంటు దొరుకుతుంది చాలా తక్కువకే దొరుకుతుంది మీకు ఒక సినిమాకి వెళ్ళే రేటుతో మీకు ఒక సంవత్సరం పాటు ఒక ఓటీటీ ఛానల్ వస్తుంది సో డెఫినెట్లీ చేంజ్ అయితే ఉంది కానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు ఇంకా ఎక్కువ తీయాలి తీస్తే థియేటర్కి వస్తారు జనాలు ప్రొడ్యూసర్స్ డెఫినెట్లీ థియేట్రికల్గా అంత బిజినెస్ జరగట్లేదని లాస్ అవుతున్నారు ప్లస్ ఓటీటీకి రావటం వారంలో ఓటీటీ నుంచి ఇమీడియట్గా యాప్స్ ఉంటాయి కదా వేరే పైరసీ యాప్స్లో పెట్టేస్తున్నారు ఫుల్ ఆ క్వాలిటీ ఐ బొమ్మ లాంటి సో దాని మూలాన డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనం డబ్బులు పేపర్ వ్యూలో తగ్గిపోతుంది ప్లస్ థియేటర్కి రాట్లా థియేటర్కి థియేటర్కి రాకుండా ఓటీటీ చూద్దాం అనుకుంటున్నారు ఓటీటీలో చూడకుండా ఈ ఐ బొమ్మ ఈ బొమ్మల్లో చూస్తున్నారు సో డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఐ బొమ్మ లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి కదా దానికి ఎందుకు ప్రొడ్యూసర్ ఎవరు యాక్షన్ అనేది తీసుకోరు అంటే ఓటీటీలో ఉన్న ప్రతి మూవీ ఐ బొమ్మ లాంటి వెబ్సైట్ లో దొరికిపోతుంది ఈజీగా ఇప్పుడు అంత ఓటీటీ డబ్బులు పెట్టి కొనాలి ఎందుకు ఇప్పుడు ఫ్రీగా చూసుకోవచ్చుగా ఫోన్ లో అనే థాట్ లో ఉన్నా చాలా మంది దాదే థాట్లో ఈవెన్ నా ఫ్రెండ్స్ నేను అడిగినా గానీ ఐ బొమ్మలో చూసుకోరా ఐ బొమ్మలో తీసుకో ఐ బొమ్మలో ప్రతిదీ ఐ బొమ్మలో జరుగుతుంది దీనికి ఎటువంటి యాక్షన్ లేదంటారా ఇప్పుడు మీరు ఎన్ని సినిమాలు చూసారు ఐ బొమ్మలో నేను ఒక్కటి కూడా సరిగా చూడదు అసలు చూడలేదు కానీ చూసారు ట్వంటీ థర్టీ మినిట్స్ చూసుంటా చూసారు కదా మీరు అట్లా చూడటం వల్లనే ప్రొడ్యూసర్లకు డబ్బులు రావట్లేదు ఇంత మంది చూస్తున్నారు అసలు ఐబొమ్మ డౌన్లోడ్ చేయొద్దు చూడొద్దు వాళ్ళు పెడుతున్నారు కదా అని మనం వెళ్ళి చూస్తావా చూడొద్దు ఫ్రీగా దాని మూలా దాని మూలానే జరుగుతున్నాయి ఇప్పుడు జనాలు అట్లా ఉన్నారు కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి ఫ్రీగా ఉంటే చూస్తామంటే ఏదైనా ఇక్కడ ఇండస్ట్రీకి బోర్డ్ అంత నష్టం జరుగుతుంది అదే అర్థం చేసుకోవాలి ఇప్పుడు పైరసీ ఉంది ఇది వరకు పైరసీ పోయింది అవును బికా ఎందుకంటే సీడీలు ఇవన్నీ అసలు ఇప్పుడు మొత్తం మొత్తం ఇప్పుడు అంతా ఐబోమాలోకి వచ్చేసింది ఇది కూడా మెల్లగా పోతుంది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ప్రాపర్ యాక్షన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ డబ్బులు కడతాము ఆ పైరసీ లింకులు తీపియడానికి ప్రతి ఒక్కళ్ళు చేస్తానే ఉంటారు అది జరిగే పైరసీది ప్రింట్ తీపిచ్చడానికి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అప్పుడు ఖర్చు పెడతానే ఉంటారు కానీ జనాలు చూస్తానే ఉంటారు ఈ కంపెనీస్ వస్తానే ఉంటాయి గవర్నమెంట్ టు స్ట్రిక్ట్ అవును గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి అలాంటి యాప్స్ గురించి గవర్నమెంట్ కన్నా ముందు జనాలు చూడటం మానేయాలి చూస్తారు సార్ అది ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంది అది చూస్తారు అది జరిగే ప్రాసెస్ అది గవర్నమెంట్ దాన్ని ఆపాలి యా గవర్నమెంట్ ఆపాలి దాంతో పాటు సెల్ఫ్ రియలైజేషన్ నేను ఇప్పుడు దాకా ఒక సినిమాలో కూడా ఈ బొమ్మలో చూడలేదు నేను డౌన్లోడ్ చేయలేదు నేను చూడలేదు సో డెఫినెట్లీ ఇలాంటి మంది చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే మీరు ఇండస్ట్రీ పీపుల్ ఆ కష్టం ఏంటో మీకు తెలుసు ఒక సినిమా తీయాలంటే ఒక టెన్ మినిట్స్ షార్ట్ తీయాలంటే ఎన్ని డేస్ పట్టిది ఆ కష్టం మీకు తెలుసు కాబట్టి మీరు చూడరు బయట కానీ అలా లేదు కదా అవ్వాలనే చెప్తున్నాను అంటే అంటే ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడింది కెమెరా లేదు పోలీస్ వాడు లేడని వెళ్ళిపోయాం అనుకోండి ఎదురు నుంచి వచ్చేవాడు గుద్దుతాడు అవును సో డెఫినెట్లీ అది ఎక్కడోసార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇవాళ మనం దొంగచాటుగా అయిపో వంద రూపాయలకి కక్కుర్తపట్ చూస్తాం ఎక్కడో ఉంటది మీకు ఇప్పుడు ఒక కష్టం అట్లా జరుగుతుంది మీ కష్టం ఏదో రోజు అవుతుంది అవును సో డెఫినెట్లీ ఇప్పుడు ఏప్రిల్ నైన్త్ రిలీజ్ కదా ఎస్ ఆంధ్రాలో మీరు విజయవాడే కదా మంది విజయవాడ ఇద్దరు ఆంధ్రలో ఏదైతే ప్రైజ్ మూవీ ప్రైజింగ్ అని పెట్టారో అది మీ దానికి సెట్ అయింది అంటారా డెఫినెట్లీ ప్రైజ్ తగ్గిచ్చారు అదే అంటే ప్రొడ్యూసర్స్ లాస్ అవ్వచ్చు కదా ప్రొడ్యూసర్స్ లాస్ అవడం కన్నా థియేటర్కి ఎక్కువ మంది వెళ్తారు కదా అంటే మీకు వాచ్ టైం కావాలా లేకపోతే మనీ కావాలంటారా ఏది ఇప్పుడు శివదేకి కి ఇప్పుడు మూడు వందల రూపాయలు టికెట్ పెట్టాము అనుకోండి వంద రూపాయలు వంద మంది వెళ్ళారు అనుకోండి రెండు వందలు టికెట్ పెట్టాం అనుకోండి నాలుగు వందల మంది వెళ్ళారు అనుకోండి ఏది ప్రాఫిటబుల్ రెండు వందలదే ప్రాఫిట్ కదా సేమ్ అదే ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు కొత్తగా వచ్చిన కొత్త రావాలనుకుంటున్న యంగ్స్టర్స్ అది ఏ ప్లాట్ఫామ్ అంటే ఇండస్ట్రీ అంటే రైటర్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి ప్రొడ్యూసర్ కానీ ఆర్టిస్ట్ కానివ్వండి ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఓవరాల్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి కంటెంట్ మీద చేయాలి మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే అక్కడ స్ట్రగుల్స్ అనేది మీకు తెలుసు సో నేను ఈ స్ట్రగుల్ చేశాను ఈ స్ట్రగుల్ సో మీరు ఇలాగా ఉండి ఇలా వెళ్ళండి అని ఏదైనా సజెషన్ ఇస్తారా మీరు స్ట్రగుల్ అయితే ప్రతి ఒక్కళ్ళు పడాల్సిందే అండి స్ట్రగుల్ లేకుండా అసలు ఏం అవ్వలేం అవ్వలేం ఫస్ట్లీ ఇండస్ట్రీలో ఎవరు అవ్వలేరు ఈవెన్ పెద్ద పెద్ద హీరోలు కూడా కష్టపడకుండా స్ట్రగుల్ అవ్వకుండా ఇంత హీరోలు అవ్వలేదు అవరు కూడా అంత పాసిబుల్ కాదు సో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి కష్టాన్ని నమ్ముకుని అదే అనుకుని తపనబడి చేస్తేనే అవుతుంది పని కొంత తపన తపన పడకుండా అసలు అవ్వదు ఇంకా హార్డ్ వర్క్ చేసి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది చూసుకోవాలి సో అట్లాగే మీరు పడిన స్ట్రగుల్ ఏంటి మీరు వచ్చిన కొత్తలో ఇప్పుడు నేనున్నానండి నేను అసలు నేను ఇప్పుడు మీరున్నారు నేను అనుకోండి మీరు హీరో అవుదామని వచ్చారు లేకపోతే సినిమాల్లో ఏదో ఒకటి చేద్దామని వచ్చారు మిమ్మల్ని ఎవరు చూస్తారు ఎవరు పట్టించుకుంటారు బోల్డ్ అవమానాలు ఉంటాయి అవన్నీ అవమానాలు కాదనుకుని ముందుకెళ్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం సో నేను చాలా మంది ప్రొడ్యూసర్లను కలిసాను ప్రొడక్షన్ ఆఫీసులకు వెళ్ళాను ఏమి అన్ని సినిమాలు అయిపోవు కదా సో డెఫినెట్లీ ఇప్పుడు ఒక బయట ఒక అరగంట కూర్చోబెడతారు రకరకాలుగా ఉంటుంది అవన్నీ మనం గుర్తుపెట్టుకుని అది నాకు జరిగింది అది నాకు జరిగింది ఆ రోజు ఆడు అలా అన్నాడు అలా కాదు ఒక వాళ్ళకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ఇప్పుడు మీరు ఐదు అరగంట సేపు బయట కూర్చున్నారంటే లోపల ఏదో పనులు ఉంటుందని మనం అనుకోవాలి ఆ మెచ్యూరిటీ ఉంటేనే ఏదన్నా ముందుకెళ్ళి సాధించగలుగుతాం లేదా అక్కడే కూర్చుని అడ్వాన్స్ వస్తుంది ఏమన్నా స్ట్రగుల్ అయినా మొత్తం మర్చిపోవాలంటారు ఏమన్నా బ్యాడ్ అయినా అయినా ఏదైనా సరే పాజిటివ్ గా ముందుకెళ్తేనే అవుతుంది ఆ నెగిటివ్ గా పట్టుకుని కూర్చుంటే అక్కడే ఉండిపోతాం అక్కడే ఉండిపోతారు ఇక ముందుకు అంటారా ఇదే మీది సజెషన్ యా డెఫినెట్లీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇక ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇప్పుడు మేమైనా సరే ప్రయత్నం చేస్తూనే ఉండాలి మీకు ఇలాంటి మీకు స్ట్రగులింగ్ చెప్పండి ఒకసారి మీ లైఫ్ లో అదే ఏంటో ఎందుకు అనవసరంగా వచ్చాను అనిపించింది ఎప్పుడన్నా అంటే ఇప్పుడు పలాస రిలీజ్ అయ్యి ట్వంటీ లో పలాసా రిలీజ్ అయిందండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ నాలుగేళ్ల పాటున అది ఒకటే సినిమా రిలీజ్ అయింది నేను మూడు సినిమాలు షూట్ చేసి కంప్లీట్ చేశాను రకరకాల కారణాలు ఉంటాయి దానికి రిలీజ్ కి షూట్ అవ్వాలి పోస్ట్ ప్రొడక్షన్ అవ్వాలి థియేటర్లు దొరకాలి సో జర్నీ అంత ఈజీ కాదు ఎవరికి ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా చూసే ఒక సెలబ్రిటీ కూడా బోల్డ్ అని సమస్యలు ఉంటాయి లోన అవును సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హాస్ హిస్ ఓన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మూవీ తీస్తుంది మీరు ఒక ప్యాషన్ కోసం తీసుకున్నారా లేకపోతే మనీ కోసం తీస్తున్నారా మీరు ఫస్ట్ ప్యాషన్ అండి ఆ ప్యాషన్ తో పాటు డబ్బు కూడా రావాలి ఓన్లీ ప్యాషన్ వదిలేసి డబ్బు రాపోయినా ఏముండదు ఓన్లీ డబ్బు వచ్చింది అని ఏది పడితే అది చేయలేము సో బోతార్ వైస్ వర్స వైస్ ఇప్పుడు ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై నడుస్తున్నారు అది నిజమేనా సార్ అది అంటే అండి ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ ఒక పెద్ద డైరెక్టర్ మూవీ అన్నారు కమిట్మెంట్ డైరెక్టర్ ఎంత చెప్తే ఎంత డిమాండ్ చేస్తే ప్రొడ్యూసర్ అంత సప్లై చేయాలని డిమాండ్ అండ్ సప్లై అది నిజమేనా అది కరెక్టే అంటారా కరెక్టే అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయనతోనే సినిమా చేద్దాం అనుకుంటున్నారు కదా మరి అంత డిమాండ్ చేసే డైరెక్టర్ ఎందుకు పెట్టుకోవడం కొత్త డైరెక్టర్ తో తీయచ్చు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్ కావాలి ఆ డైరెక్టర్ అన్నప్పుడు పిండి కొద్ది రొట్టె ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారండి ఇప్పుడు సుకుమార్ గారు రేంజ్ వేరు ఆయన స్పాన్ వేరు సో అంత డబ్బు ఖర్చు అవుతుంది అని అనుకోకూడదు హౌ యు స్పెండ్ హౌ యూ గెట్ అంతే అంతే ఎంత చెట్టు కదా ఇప్పుడు మీ చిన్న డైరెక్టర్తోనే తీయండి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది అనుకుంటే కొత్త డైరెక్టర్తో తీయండి తక్కువలో అయిపోతుంది కదా సినిమా అవును బ్రో ఇంకోటి శశివదనే అనే స్క్రిప్ట్ డైరెక్టర్ గారు మీకు ఎలా తెలుసు సో అదే డైరెక్టర్ గారిని మీరు చూస్ చేసుకున్న రీజన్ ఏంటి ప్రొడ్యూసర్ తేజ గారు ఫస్ట్ తెలుసండి దాని తర్వాత ఆయన ఆయనకి సాయి అనే అతను కథ చెప్పాడు సో ఆ కథను నాకు చెప్పారు సో ఆ కథ బాగుండి ఇంకా మేము దాన్ని మార్పులు చేర్పులు చేసుకుని శశివదనే అనే సినిమాని రెడీ చేసి ఏప్రిల్ నైన్టీన్త్ మీ ముందు తీసుకురాబోతున్నాం అదే టైటిల్ ఎందుకు పెట్టే శశివదనే శశివదనే అంటే మీనింగ్ చంద్రబింబం వంటి మొహం కలిగిన ఒక అమ్మాయి అని ప్లస్ ఆ అమ్మాయి పేరు శశి ఓకే సో శశివదనే అనే టైటిల్ పెట్టి అంటే క్యారెక్టర్ పేరు శశి క్యారెక్టర్ పేరు శశి క్యారెక్టర్ శశి కాబట్టి శశివదనే అని పెట్టారు ఎన్ని డేస్ లో మూవీ కంప్లీట్ చేశారు సార్ ఇది ఆల్మోస్ట్ ఒక

అది ఒక ఫాదర్ సాంగ్ అది రిలీజ్ అవుతుంది అప్పుడు మీకు అర్థం ఇప్పుడు రిలీజ్ అయిన వాటిలో అయితే పిల్ల డీజేపీ అది ట్రైలర్ ఒక సాంగ్ ఉంది కదా అది శశివదేశ్ శా రిలీజ్ అది నాకు నచ్చింది సాంగ్ అది నాకు బాగా నచ్చింది అవును ట్రాన్స్ఫర్మేషన్స్ బాగుంటాయి ఆ పాటలో ఆ పాటలో జంప్ కట్ అవుతా ఉంటావు ఇప్పుడు ఆ నరకాసురాని ఆపరేషన్ రావణ మూవీ ఎక్స్పీరియన్స్ చెప్తారా మీకు నరకాసుర అనేది చాలా పెద్ద స్పాన్ మూవీ అండి అది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ షూట్ చేసాం ఆ లుక్ అదంతా కూడా డిఫరెంట్ గా ఉంది దాని మూలానే ఇంత గ్యాప్ వచ్చింది యాక్చువల్లీ నాకు దాంట్లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు నాజర్ గారు చరణ్ రాజ్ గారు శ్రీమాన్ గారు శత్రు గారు సో వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడమే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది కూడా అంత నార్త్ లో షూట్ చేసాం అది జబల్పూర్ మధ్యప్రదేశ్ లో షూట్ చేసాం సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆ సినిమా ఆపరేషన్ వచ్చేసి నా నెక్స్ట్ మూవీ అది కంప్లీట్లీ ఒక సైకో సైకో థ్రిల్లర్ సైకో థ్రిల్లర్ మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి రాధికా గారు చాలా పెద్ద రోల్ చేశారు అందులో అది రిలీజ్ అవుతుంది శశివదనే తర్వాత ఎన్ని మంత్స్ కి టైం మంత్ లోపు మంత్ లో సినిమా రెడీ శశివదనే రిలీజ్ అయిన వన్ మంత్ ఫార్టీ డేస్ కి రిలీజ్ బ్రో లాస్ట్ లో మా సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా చెప్తారా మూవీ గురించి ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఏప్రిల్ నైన్టీన్త్ న మా శశివదనే సినిమా రిలీజ్ అవుతుంది అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్ లో మాత్రమే సినిమా చూడండి థ్యాంక్ యూ మీడియా సో మచ్